రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వే యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి హరీష్రావు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారన్నారు. జ్వర సర్వేను దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రధాని మోడీ సూచించడం తెలంగాణకు గర్వకారణం అన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో కోవిడ్ ఐసీయూ వార్డును మంత్రి హరీష్రావు కలెక్టర్ వెంకట్రామరెడ్డితో కలిసి సందర్శించారు. కరోనా బాధితులకు మంత్రి స్వయంగా ధైర్యం చెప్పారు. అనంతరం అధికారులతో మంత్రి హరీష్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్లో ఉంచి వారికి మెడికల్ కిట్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పేషెంట్స్ను దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యాన్ని చెప్పి ఆసుపత్రిలో సరైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. పేషెంట్స్ అందరూ కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ఇంటింటికి సర్వే జరుగుతూ ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారిని గుర్తించి అక్కడే వారికి కోవిడ్ కిట్ ఇవ్వడము, ఐసోలేట్ చేసి మా లోకల్ టీమ్స్ వారికి రోజు వారి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి గ్రామ స్థాయిలోనే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.